ప్రతి 7,000 కొద్ది రూపాయలు రసాయనిక ఎరువుల మీద ఖర్చు చేసినప్పటికీ రావాల్సిన లాభం తగ్గుతోంది. భూమిలో ఉత్పాదన శక్తి కూడా తగ్గుతోంది. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నారే రామయ్య గారు. అరే రండి రండి, ఏమీ లేదు, నేను ఆలోచిస్తోంది ఈసారి రసాయనిక ఎరువులు ఖర్చు తగ్గించుకుని జైవిక ఎరువులను కూడా వాడదామని. ఆ మంచిది. అలా అయితే ఇప్పుడు మా ఉత్పాదన ఎన్పీకే ద్రవ కన్సార్టీ అని మీరు మీ పొలాల్లో వాడి చూడవచ్చునంటానండి. ఇఫ్కో వారి ఉత్పాదన అంటే మంచిదే అయి ఉంటుంది, కానీ దీని విశేషాల గురించి కొంచెం వివరించండి. ఈ ఇఫ్కో ఉత్పాదన ద్రవ కన్సార్టియా ఎన్పీకే యొక్క మిశ్రమం. ఇది వేర్వేరు మోతాదుల బాటిళ్లలో లభిస్తుంది. 250 మిల్లీలీటర్లు, 500 మిల్లీలీటర్లు మరియు 1 లీటర్. 1 మిల్లీలీటర్లో దాదాపు 50 కోట్ల జైవిక అణువులు ఉంటాయి. అవి మట్టిలోకి చేరాక వాయుమండలంలో నుంచి 6 నుంచి 16 కిలోల వరకు నత్రజనిని సేకరించి ఒక్కో ఎకరానికి లభింపజేస్తాయి. దాంతోపాటు ఇది ఫాస్ఫేట్ మరియు పొటాష్ల కరిగే గుణాన్ని 30 నుంచి 35% వరకు పెంచుతుంది. దీన్ని వరి, పప్పులు, నువ్వులు, పళ్ళు, పువ్వులు, కూరగాయలు వంటి అన్ని పంటలకి వాడవచ్చు. దీని వాడకంతో దిగుబడి 10 నుంచి 15% వరకు పెరుగుతుంది. అలాగే రసాయనిక ఎరువుల వాడకం 25% వరకు తగ్గించవచ్చు. మరి దీన్ని వాడే పద్ధతి ఏమిటి? రైతన్నలు ఈ జైవిక ఎరువుని విత్తన శుద్ధి, భూమి శుద్ధి, దుంప శుద్ధి, వ్రేళ్ల శుద్ధికి వాడవచ్చు. విత్తన శుద్ధికి 250 మిల్లీలీటర్ల జైవిక ఎరువుని 2 నుంచి 3 లీటర్ల నీటిలో కలిపి దాన్ని 50 నుంచి 60 కిలోల విత్తనాల మీద చల్లి చేతులతో విత్తనాలకి పూర్తిగా అంటేలా కలపాలి. ఆ విత్తనాలని నీడలో ఆరనిచ్చి త్వరగా నాటాలి. వేళ్ల శుద్ధికి 250 మిల్లీలీటర్ల జైవిక ఎరువుని 4 నుంచి 5 లీటర్ల నీటిలో కలపాలి. 1 ఎకరానికి సరిపోయే నాట్లని 20 నుంచి 30 నిమిషాల సేపు అందులో నానబెట్టాలి. అప్పుడు ఆ నాట్లని త్వరగా నాటాలి. మట్టి శుద్ధికి 300 నుంచి 400 మిల్లీలీటర్ల ద్రవ జైవిక ఎరువుని 50 నుంచి 100 కిలోల మట్టి, ఇసుక, కంపోస్ట్లో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నాట్లు వేసేటప్పుడు గాని, దానికి 24 గంటల ముందు గాని 1 ఎకరం పొలంలో సమానంగా చల్లాలి. బావుందే, నేను ఈరోజే ifcobazaar.in నుంచి ఈ ఉత్పాదనను తెప్పించి దీని లాభాల గురించి అందరికీ చెప్తాను. భూమిలో నశించిపోయిన ఉత్పాదకత దీనివల్ల మళ్లీ సజీవమవుతుంది.